హాయ్, వెల్కమ్ బ్యాక్ టు హాస్ని రాచిపూడి. నేనండి హాస్ని రాచిపూడిని. ఈరోజు నేను బాంబే పచ్చడి పూరి చేస్తున్నాను. బాంబే పచ్చడికి ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఇవ్వండి, ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇదిగోండి నూనె తాగింది. ఇప్పుడు దీంట్లో జీలకర్ర ఆవాలు. ఇదిగోండి నేను ముందుగా 4 ఆనియన్స్, 10 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 2 ఆలూను ఉడకబెట్టి ఇలా మెత్తగా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం దూరంగా వేయాలి. వేసి ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకున్నాను, తొందరగా మెత్త పెట్టదు. ఆనియన్స్ తొందరగా మెత్త పెట్టాయి. ఇదిగోండి ఆనియన్స్ కొద్దిగా రంగు మారిన తర్వాత దీంట్లో ముందుగా తరిగి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేసుకొని ఇవి కూడా కొంచెం మెత్తబడాలి. పచ్చిమిరపకాయలు అంటే కాగాలి. ఇవి కూడా కొద్దిసేపు వేయించుకున్నాను. ఇవ్వండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం. ఈ కరివేపాకు కూడా వేసుకుని ఇవి కొంచెం బాగా కావాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకువి. దీంట్లో నేను కారం వేయను, ఇంకా ఈ పచ్చిమిర్చితోటే సరిపోతుంది. అందుకోసం పచ్చిమిర్చే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. బాగా వేయాలి. ఇది పూరీలకి చపాతీలకి కర్రీ బాగుంటుంది. ఇది బాంబే పచ్చడి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలతో వస్తుంటాను మేము అందరికి. ఇదిగోండి ఈ విధంగా వేస్తున్నాయి. ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత ఉడకబెట్టు తీర్చిపెట్టినాను. ఇదిగోండి 2 ఆలూను అంటే ఉల్లగడ్డల్ని ఉడకబెట్టి ఇలా స్మాష్ చేసి పెట్టుకున్నాను. దీన్ని దీంట్లోకి వేసేస్తున్నాను. ఇవి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో కొద్దిగా పసుపు, సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్ ఉప్పు కొద్దిగా వేసా కదా ఆనియన్స్ వేగడానికని, అందుకోసమని ఇప్పుడు కొద్దిగా వేస్తున్నా. ఉప్పు ఫస్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఇది సింపుల్ గా చేసుకోవచ్చు. 5-6 నిమిషాలు ఈ కర్రీ తయారు చేసుకోవచ్చు. ఇలా కలుపుకొని మూత పెట్టేసి 1-2 నిమిషాలు మగ్గనిచ్చేద్దాం. ఇదిగోండి ఇప్పుడు కలుపుకున్నాం కదా, 1-2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాము. మూత చూద్దాం. ఇప్పుడు ఈ పసుపు అంతా బాగా మగ్గింది. ఇప్పుడు దీంట్లో మనకు గ్రేవీకి కావాల్సినంత వాటర్ పోసుకున్నాము. ఇదిగోండి నేను 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు ఇది ఉడితే లోపు కొద్దిగా 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకొని దీంట్లో వాటర్ పోసుకొని ఇలా కలుపుకోవాలి. ఇది ఉండలు లేకుండా కలుపుకొని దాంట్లోకి పోసేసాము. ఎందుకంటే ఈ గ్రేవీ బాగుంటుంది. శనగపిండి వేయడం వల్ల కూరకు మంచి టేస్ట్ వస్తుంది. ఇది బాంబే చట్నీ కదా, అందుకోసమని ఇది చాలా బాగుంటుంది పూరీలకి ఈ శనగపిండి కర్రీలో వేయడం వల్ల. ఇదిగోండి ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకొని దీన్ని చూపెట్టాను. ఇది ఉడుకుతుంది కదా కర్రీ, దీంట్లోకి వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదిగోండి ఈ శనగపిండి వేసి బాగా కలుపుకొని ఇప్పుడు దీనిపైన కొత్తిమీర వేసుకొని 1-2 నిమిషాలు పెట్టేసి ఆఫ్ చేసేద్దాం. ఇంకంతే బాంబే పచ్చడి రెడీ అయిపోయింది.
ఇవన్నీ ఉడుకుతుంది కదా, ఇప్పుడు దీనిపైన కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టేసి ఉడకనిద్దాము. ఎందుకంటే కడిగి అయిపోతుంది. ఇదిగోండి మూత తీసి చూస్తే ఇదిగోండి బాంబే పచ్చడి తయారైపోయింది. వేడి వేడిగా ముగుమలాడే బాంబే పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ బాంబే పచ్చడి అయిపోయింది కదా, దీనికి పూరీ చేస్తాను. అది కూడా ఎలా చేయాలనో చూడండి. అసలు ఆయిల్ పీల్చుకోకుండా పూరీని టేస్టీగా ఎలా చేయాలనో రెస్టారెంట్ స్టైల్లో చూడండి. ఎందుకంటే ఇదిగోండి పూరి చేయడానికి ముందుగా గోధుమ పిండిని తీసుకోవాలి. ఈ పిండిని తీసుకొని దీంట్లో ఈ పిండికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని దీంట్లో కొద్దిగా చక్కెర వేసుకోవాలండి. కొద్దిగా అంటే కొద్దిగా, ఎందుకంటే ఈ చక్కెర ఎందుకు వేసుకోవాలంటే ఇది ఒక టిప్ అండి. ఎందుకంటే ఈ చక్కెర వేసుకుంటే పూరీలు స్మూత్గా బాగా పొంగుతాయి, అందుకోసమని కొద్దిగా చక్కెర వేసుకోవాలి. వేసుకొని ఈ పిండిని బాగా కలుపుకోవాలి. వాటర్ పోసుకొని మరీ ఎక్కువ లూజ్గా కలుపుకోకూడదు. ఈ పిండిని ఎక్కువ లూజ్గా ఉన్నా కూడా ఆయిల్ పీల్చేస్తుంది. ఇవ్వండి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి పైన. పిండి అంతా కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవ్వండి ఈ విధంగా కలుపుకొని దీన్ని ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. పిండిని 10 నిమిషాల తర్వాత పూరీలు చేసుకున్నాము. ఈ విధంగా చిన్న చిన్న ఉండలు చేసుకొని దీన్ని రుద్దుకోవాలి. కావాల్సిన సైజులో చేసుకోవచ్చు. నూనె ఎక్కువ వేస్ట్ అవుతుంది అనుకుంటే చిన్న చిన్నవి చేసుకొని కాల్చుకోవచ్చు, లేదంటే పెద్దగా రుద్దుకోవచ్చు. ఇదిగోండి అన్ని ఇలా రుద్ది పెట్టుకున్నా. ఇప్పుడు దీన్ని తీసుకొని ఆయిల్లో వేసుకున్నాము. ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఆయిల్ హీట్ ఎక్కినాక ఇది ఈ రుద్దు పెట్టుకున్న పూరీని వేసుకున్నాము. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు దీంట్లో ఈ రుద్ది పెట్టుకున్న పూరీని వేసుకున్నాము. చూడండి ఎలా పొంగుతున్నాయి పూరీలు చూడండి. ఇది అస్సలు ఆయిల్ పీల్చుకోకండి. ఇలా 10 నిమిషాలు నానబెట్టుకొని పిండిని కలిపి నానబెట్టుకొని 10 నిమిషాల తర్వాత రుద్దుకోండి. మనకు పూరి సైజు ఏ సైజు కావాలంటే ఆ సైజు రుద్దుకోండి. ఎక్కువ పెద్దగా రుద్దుకుంటే ఎక్కువ ఆయిల్ కావాలి, అందుకోసమని ఈ సైజు రుద్దుకుంటే సరిపోతుంది. అన్ని పూరీలను ఇలానే వేసుకున్నాను. చూడండి ఎలా పొంగుతున్నాయో. చూడండి ఎంత బాగా ఉంటున్నాయి. ఇదిగోండి వేడి వేడిగా పూరీలు రెడీ అయిపోయినాయి. చూడండి ఎలా పొంగినాయో పూరీలు.
ఇవి అస్సలు ఆయిల్ పీల్చుకోలేదు. ఇదిగో చూడండి ఎలా పొంగినాయో, పొరలు పొరలు వచ్చేసినాయి, అస్సలు ఆయిలే లేదు చూడండి అసలు చేతికి. అందుకోసమని మీరు పిండి కలుపుకునేటప్పుడు ఇది ఒక టిప్ అండి, కొద్దిగా చక్కెర వేసుకొని కలుపుకోండి, చాలా స్మూత్గా మెత్తగా ఇలా పొంగుతూ వస్తాయి. చూడండి ఎంత పొరలు వచ్చినాయో. మీకు ఈ వీడియో నచ్చిందా? మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదిగోండి బాంబే పచ్చడి, ఈ పూరి సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఇంకా ఇప్పుడు టిఫిన్ తింటాం, బాయ్ అండి.